హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరు బాగున్నారండి బాగుంటారండి మరి ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఉందండి ఆ వచ్చిన గెస్ట్ ఎవరు ఏంటి అని మీరు అందరూ కూడా ఎంత ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసండి మరి ఆ వ్యక్తి ఎవరు మరి ఆ గెస్ట్ ఎవరు నేను చెప్పేస్తాను 1 మినిట్ ఓపిక పట్టండి ప్లీజ్ అండి మరి ఈ లోపు నేను మీరు కాల్ చేయాలి అంటే నేను నంబర్లు చెప్పాలి కదా ఒక్కసారి నంబర్లు మీరందరూ కూడా నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 11588205 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి తెలుగు అన్నారా రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగు అన్నారా రేడియో లాగిన్ అయిపోండి నేను చక్క షో వినండి మంచి మంచి విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం మరి అట్లాగే మీరు కాల్ చేసి ఏమన్నా మాట్లాడాలి అన్నా కూడా మాట్లాడచ్చు ఓకేనా మరి ఇప్పుడు మనం షోలోకి వెళ్ళిపోదాం అండి ఆ గెస్ట్ ఎవరని నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పేస్తాను మనసును పరవశింప చేసేది పాట తనువును పులకరింప చేసేది సంగీతం మనసును తనువును కలిపి సంగమ శృతి చేసేది భావయుక్తమైన రాగాలపన చక్కని సంగీతం అటువంటి కర్ణాటక సంగీతంలో వాగ్గేయకారుల భక్తి సూత్రాలకు అనుగుణమైన నవరత్నాల వంటి వాగ్గేయకారుల భక్తి రస సంగీత సుమధుర గానాన్ని నవ వాగ్గేయకారుల చరిత్రను సమగ్రంగా తెలియజేయటానికి ఈరోజు మన ఎన్ఆర్ఐ రేడియో అతిథిగా వచ్చి ఉన్నారండి ఎవరండి శ్రీమతి ఎర్రమిల్లి రమాప్రభ గారు కర్ణాటక సంగీత గాన కోకిల దుర్గాభాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సెక్రటరీగా వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి అలాగే వారి అనుభవాల మాలికను మన ముందు ఆవిష్కరించడానికి వచ్చేసారండి రమాప్రభ గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి నమస్కారం అండి నమస్తే మేడం నమస్కారం మరి ముందుగా మనం ఒక మంచి పాటతోటి ప్రారంభిద్దాం అంటారా మన షోని తప్పకుండా అండి ఒక మంచి పాట వినిపించండి శ్రీపాదమేశరణు శ్రీపాదమే శరణు కమల సతీ ముఖ కమల కమల హిద కమల ప్రియ కమలేక్షణ కమల సనగిత గరుడ గమన శ్రీ కమల నావని పద కమల మే శరణు శ్రీమనారాయణ శివనారాయణని శ్రీపాదమే శరణు బాగుంది మేడం నిజంగా శ్రీ శ్రీమన్ నారాయణమూర్తిని స్మరించుకుంటూ మంచి పాట వినిపించారు అవునండి మేడం మరి ముందుగా అసలు మీ పరిచయం మీ కుటుంబ నేపథ్యం మీ గురించి మా శ్రోతలకి తెలియజేయండి నా కుటుంబ నేపథ్యం అంటే నేను మా స్వస్థలం కాకినాడండి తర్వాత నాకు సంగీతంలో మా అమ్మగారే తొలి తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడే అంటే ఎప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మగారి ఒళ్ళో కూర్చుని పాడే ఉండగానే మా అమ్మగారు పాడేవారేమో అలా ఊహ తెలియనప్పటి నుంచే నేను మా అమ్మగారి దీక్షితులు వారి కృతులు పాడే
ఉండేవారు. అలాగా సంగీతమే పరిచయం ఉంది. మా అమ్మగారు విజయవాడలో సంగీతం నేర్చుకున్నారు, ఆవిడ బిఏ మ్యూజిక్ వరకు బిఏ మ్యూజిక్ చేశారు. అందుకని తాతగారు అమ్మమ్మ గారు అందరూ సంగీత అభిమానులే. అప్పుడు ఆవిడ పాడుతూ ఉండేవారు పూజలప్పుడు, అప్పుడు అన్ని కృతులు పాడేవారు. అలా నాకు సంగీత పరిచయం అయింది. తర్వాత నన్ను సంగీతంలో పెట్టారు. మా అమ్మమ్మ గారు కూడా వయలిన్ వాయించేవారు. తర్వాత సంగీత గురువు అక్కడ పెట్టిన తర్వాత కాకరపతి వీరభద్రరావు దగ్గర నేను డిప్లొమా చేశాను కాకినాడలో. ఆ తర్వాత వెంటనే వివాహం అయింది. మా అత్తగారు కూడా మంచి వయలిన్ విద్వాంసురాలు, చాలా బాగా వాయించేవారు. ప్రోత్సాహం లేక ఇలాగ కచేరీలు చేయకపోయి ఉండదు, మంచి వయలినిస్ట్ ఆవిడ. కాకినాడలో చాలా సార్లు కచేరీలు అవి ఇస్తూ ఉండేవారు. తర్వాత మా అత్తగారు ఎంకరేజ్మెంట్ తో, మా వారు ప్రోత్సాహంతో ఎంఏ మ్యూజిక్ చేశాను తెలుగు యూనివర్సిటీలో, ఇక్కడ హైదరాబాద్ పెళ్ళై వచ్చాక. తర్వాత నేత్ శ్రీరామ్ శర్మ గారని ఆ గురువు గారి దగ్గర, సంగీతానంద నేత్ శ్రీరామ్ శర్మ గారు అంటే పారుపల్లి రామకృష్ణ పంతులు గారి శిష్యులు అనమాట, బాలమురళి గారు, తర్వాత అన్నపురామస్వామి గారు వారి సహాలు, వారి దగ్గర నేను వారి శిక్షణలో ఒక 10 సంవత్సరాలు ఇంచుమించుగా ఇంకా కొత్త కొత్త కృతులు అన్ని చెప్పారు. నేను ఎంఏ మ్యూజిక్ చేయడానికి అంతా దోహదపడింది. తర్వాత గురువు గారికి ఓపిక తగ్గిన తర్వాత నేను హైదరాబాద్ బ్రదర్ శేషాచారి గారి వద్ద సంగీతం నేర్చుకునేదాన్ని, నేర్చుకున్నాను 7 సంవత్సరములు. అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి పిల్లలతోనే ఇంట్లో బాధ్యత నిర్వర్తిస్తూ మా అత్తగారి ఎంకరేజ్మెంట్ వల్ల నేర్చుకున్నాను. అప్పుడు నాకు పిహెచ్డి చేయాలి ధోరణి చిన్నప్పుడే ఉంది. మన అందరికి కూడా అనేవారు, నీకు దీక్ష తరగతులు ఇష్టం కదా, నువ్వు దీక్షితుల మీద చేయాలి అని టాపిక్ ఇచ్చారు. పద్మావతి గైడెన్స్ డాక్టర్ ద్వారలక్ష్మి గారి గైడెన్స్ లో డాక్టరేట్ చేశానండి దీక్ష తరగతుల మీద. గ్రేట్ మేడం, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీ ఫ్యామిలీ మొత్తం కూడా సంగీతంతో ముడిపడి ఉంది మీ ఫ్యామిలీ మొత్తం కూడా. అవునండి. సూపర్ మేడం. మరి మీ దగ్గర ఏదో కొంచెం సౌండ్స్ వస్తున్నాయి మేడం, కొద్దిగా చూసుకోండి. సౌండ్ ఇప్పుడు ఆగిందా? ఇప్పుడు బాగుంది. ఓకే మేడం, మరి మనం ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నాం కదా, వాగ్గేయకారులు భక్తి సూత్రాలు అని ఒక టాపిక్ తీసుకున్నాం. అసలు వాగ్గేయకారులు అంటే ఏంటి, వారికి భక్తికి గల అవినాభ సంబంధం ఎలాంటిది, మనం ఈరోజు మన టాపిక్ లో చర్చించుకుందాం మేడం. మరి అసలు సంగీతం అంటేనే ఒక మహాసాగరం వంటిది, అందున వాగ్గేయకారుల చరిత్ర అంటేనే తెలుసుకోవాల్సినంత ఎంతో లోతు. మరి మనకి ఒక సంవత్సరం కాదండి, ఎన్ని సంవత్సరాలైనా మనం చెప్పుకుంటూనే ఉంటాం, కాబట్టి ఈరోజు మనం క్లుప్తంగా చెప్పేసేయండి మేడం. తప్పకుండా. అంటే వాగ్గేయకారులు అంటే వాంగ్ మాతృచ్యతే గేయం ధాతృత్యభిధీయతే అంటారు. ధాతృత్యతే వాచం గేచం చ కురుతే ఎస్త వాగ్గేయకార, అంటే వాంగ్ మాతృచ్యతే గేయం ధాతువు మా ధాతువు మాతువు అని రెండింటినీ, సంగీతాన్ని అలాగే సాహిత్యాన్ని అంటారు. వాక్ అన్నమాట, ఏదైనా రచనలో సాహితీ పలుకులు లేక మాటల్ని వాటిని వాక్కు అంటే, గేయం అంటే సంగీతపు స్వర సంపుటి అంటారు, దీన్ని ధాతు మాతు అంటారు. ఈ రెండు కూడా, ఈ వాక్కు వారి యొక్క పాట రెండు ఒకేసారి ఒక మహాపురుషుడిలో బయటికి వచ్చినప్పుడు, ఆసువుగా బయటకు వచ్చినప్పుడు ప్రవాహంలా, అతను వాగ్గేయకారుడు అవుతాడని మనకి లక్షణ గ్రంథాలు చెప్తున్నాయి. ఈ రకంగా మన భారతదేశ సంగీత క్రమ పరిణామం అంతా కూడా చూస్తే వాగ్గేయకారులు చాలా ఉన్నతమైన విశేషమైన స్థానాన్ని అధిరోహించారని చెప్పాలి. గ్రేట్ గ్రేట్, నిజంగా మేడం. అవును, అలాగే వాగ్గేయకారులు అనగానే ఏదో ఒకసారి కూర్చుని మన స్టోరీ నెరేట్ చేస్తే వాళ్ళు విషయాలు కావడ్డవి, వారు వారి ఇష్టమైన దేవతలో శ్రేష్ఠ దేవత ఉపాసనలో నిమగ్నమై వారు ఆ భక్తిలోంచి వచ్చి తొణికసలాడి ఆ భక్తిలో ఊరినటువంటి, భక్తి అనే తేనెలో ఊరినటువంటి మంచి మాగిన ఫలాన్ని మనకు అందించారు. అందుకని ఒక వాగ్గేయకారు యొక్క మానసిక ప్రవృత్తి భక్తికి సూత్రం అయిందని నేను అనుకుంటున్నానండి. గ్రేట్ మేడం, నిజంగా మీరు చెప్పింది అక్షర సత్యం అన్నమాట. ఎందుకంటే మా వారు అంతటి భక్తిని అందించారు కాబట్టే తరతరాలు కాదు మేడం, శతాబ్దాలు దాటినా కూడా ఆ భక్తి భావం అనేది అందరిలో పెంపొందుతోంది. అవునండి. సూపర్ మేడం. మరి సంగీత రచనలు ఏ విధమైన క్రమ పరిణామాన్ని సంతరించుకున్నాయి, భారతదేశంలో ఆ భక్తికి పెద్దపీట ఎలా వేశారు? మంచి ప్రశ్న అడిగారు శోభ గారు. ఎందుకంటే సంగీతం అంటే భక్తి అండి,
సంగీతం అంటే భక్తి, భక్తి అంటే సంగీతం అంట. ఎందుకంటే భక్తి ప్రియో మాధవ భక్తి భిఖారి భగవాన్ అని అంటారు. అంటే భగవంతుడు చాలా కీర్తన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మళ్ళీ నారద వారికి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎక్కడ సంకీర్తన ఉంటే అక్కడ నేను ఉంటాను అని చెప్పారు కదా సంకీర్తన గురించి చెప్పినప్పుడు. ఇలాగ భగవంతుడు గానలోలుడైతే భక్తుడు గాన ప్రియుడు అవుతాడట. అది మాత్రం నిజం. అటువంటి భక్తుడే, అటువంటి భక్తులే మన వాగ్గేయకారులు, గాన ప్రియులు అన్నమాట వాళ్ళు. సంగీతాన్ని ఉపాసించి 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 భక్తితో ముడివేసి వారి యొక్క అతి మూఢమైన భక్తి తత్వంతో వచ్చేటువంటి. అయితే మీరు అడగచ్చు ఈ కీర్తనలు కృతులు కదా మేడం అన్ని శాస్త్ర సంబంధమైనవని. శాస్త్ర సంబంధమైనవే కానీ సంగీత శాస్త్రాన్ని తెలియకుండా జోడించి భక్తిని ఆలంబనగా తీసుకున్న మహనీయులు కాబట్టే వారు ఎప్పటి 12వ శతాబ్ది జయదేవుడు. ఇప్పుడు మనం అతని అష్టపదులు పాడుకుంటున్నాం, ఇప్పుడు మనం అతని అష్టపదులు నర్తన చేసుకుంటున్నాం. ఈ రకంగా నృత్యానికి ఇప్పటి వరకు వారు బతికున్నారంటే, సజీవంగా మన కళ్ళ ముందు కదులుతున్నారంటే వారి యొక్క భక్తే దానికి ఆలంబనం. ఎందుకంటే నాద తరంగాలు శబ్ద తరంగాలే బహిర్గతం అయినప్పుడు ఆ నాదం యొక్క శబ్ద తరంగం యోగంగా మారి భగవంతుడిలో ఎలా పైకి ఎలా పంచభూతాల్లో ప్రవేశిస్తుందో మనకు తెలియదు, కానీ మన అంతర్లీనమైన షట్చక్రాలలో ప్రవేశం చేసి షట్చక్రాలని బాగా చాలా ఉధృతంగా యాక్టివేట్ చేసి మనలో ఒక స్వాంతన చేకూర్చేది మన సంగీతం అని మనం ఖచ్చితంగా చెప్పచ్చండి. ఈ రకంగా క్రమపరిణామాలు చూస్తే 12వ శతాబ్దిలో చూసేటటువంటి, అసలు ముఖ్యంగా సంకీర్తనేనండి, అంతవరకు ఓన్లీ ప్రబంధం ఉండే భారతదేశంలో ప్రపద్యతే ఇది ప్రబంధ అనుకుంటూ ఒక సంగీత భావంగా స్వరదు పాదం తాతం, ఇలా మనం టెక్నికల్ గా మాట్లాడితే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, షడంగాలు ఉన్నాయి. ఇది ప్రబంధం అంటే ప్రబంధంలో చిన్న చిన్న గరువులు పాటలు గద్యాత్మకంగా ఉండేవి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పాలంటే మహాభారతం కూడా ప్రబంధం అని చెప్పచ్చు. ఈ రకంగా అప్పటి వరకు ప్రబంధం అంతా ఉంటే ఏదో గీతాల రూపంలో అలా స్థిరపడ్డాయి. ఇలా ఉన్నప్పుడు దీని సంగీత సంప్రదాయ ప్రదర్శన సుబ్రహ్మ దీక్షితులు కూడా రాశారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ పుణ్యాన్ని చేసుకున్నది కర్ణాటక రాష్ట్రంలో హరిదాస మూమెంట్ అండి. ఆ హరిదాసులు దాసకూట వ్యాసకూట అని పెట్టి మధ్వాచార్యులు 9వ శతాబ్దంలోనే ఈ నరహరి తీర్థ అంటే చెప్పుకోవాలంటే మనం 1324 నుంచి చెప్పుకోవచ్చు, అలాగే జయ హరివిఠల్ గారు 1850 నుంచి. వీరు ఒక హరిదాస మూమెంట్ సృష్టించి హిందుస్థానీ స్టైల్ కూడా అప్పట్లో మనకి ఉత్తర దేశ సంగీతం, హిందుస్థానీ సంగీతం, దక్షిణ భారత సంగీతం, కర్ణాటక సంగీతం అనే భాగం లేదు కాబట్టి దెర్ వాజ్ నో బైఫర్కేషన్ బిట్వీన్ నార్త్ ఇండియన్ మ్యూజిక్ అండ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ అనమాట. అక్కడ వచ్చిన భగవత్తుని యొక్క నామం పాడి 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 సమూహంలో నామ సంకీర్తన చేసి 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 ఒక మూమెంట్ తీసుకొచ్చారు హరిదాసు. అది 13వ శతాబ్దంలో ఒక షేప్ ఒక రూపానికి వచ్చేసింది అనమాట. అప్పుడు మళ్ళీ తర్వాత 12వ శతాబ్దంలో వాళ్ళు 13వ శతాబ్దం వారికి రాకముందు అక్కడ ఒరిస్సాలో జయదేవుడు, జయదేవ మహాకవి చక్కగా అద్భుతమైన గీత గోవింద మహాకావ్యం రచించారు. ఆయన అంటారు సహచర దదర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం అంటారు రాశేఖరి మిగ. అంటే కృష్ణుడి యొక్క పెదాలిట అద్భుతంగా కదులుతూ అందంగా సుందరంగా కదులుతున్నటువంటి మోహన కృష్ణుని పెదాల కదులుతున్న పెదాలలోంచి ఒక చిన్న గాలి ప్రవేశించి అతని వేణువు ఎంత అద్భుతంగా వాయిస్తున్నాడోట, అటువంటి వాడు అటువంటి వాణి కోసం నేను చూస్తున్నాను అని అక్కడ సఖి చెప్తుంది అనమాట. సఖితో అక్కడ రాధ చెప్తుంది. అంటే అక్కడ సఖి ఎవరయ్యాడు, రాధ ఎవరయ్యాడు, జయదేవ కవి అయ్యాడు. తన మధుర భక్తితో సర్వం కూడా సమర్పిస్తాడు. అతని పద్మావతి అదంతా వాళ్ళ భార్య పద్మావతి నృత్యం చేస్తుంటే జయదేవ పాడు అదంతా పెద్ద ఇది అనుకోండి. ఇప్పుడు మనం మీరన్నట్టు టైం సరిపోదు. జయదేవుని మొట్ట ఆదుడైన జయదేవ కవి యొక్క మధుర భక్తిని మనం శృంగారంతో జోడించి చూస్తే కళ్ళనీళ్ళు వస్తాయండి. ఒక్కొక్క అష్టపది వింటుంటే అర్థం తెలిసి మనకి కళ్ళనీళ్ళు ఆనంద బాష్పాలు రాలుతాయి. ఎవరివైనా చెప్పుకోవాల్సిందే అది వాగ్గేయకారుడి యొక్క భక్తి సూత్రం. అక్కడ జయదేవుడు వేసిన సూత్రం మధుర భక్తి అలాగే ఏంటి కలిపాడు శృంగారాన్ని జోడించి కలిపిన సూత్రం జయదేవుడిది. అలా ఒక్కొక్క వాగ్గేయకారుడు ఒక్కొక్క భక్తి సూత్రం తీసుకొచ్చాడు. తర్వాత 15వ శతాబ్దంలో పురంద్రదాసులు వారు అలా ఊగాబోగాలని దాస దాసర
పదగలు అంటారు, దేవనామాలన్నీ కూడా సృష్టించి ఆయన సర్వం కూడా అక్కడ ఎలాగ తీసుకొచ్చాడంటే, ఒక అభ్యాసం ఒకటి, ఒక అభ్యాస క్రమని క్రమం ఉండాలని చెప్పేసి కర్ణాటక సంగీతంలో ఈ సరళి స్వరాలు జడతలు అవి తీసుకొచ్చిన ఒక పక్కనైతే ఆయన పరిపాలించబేకు కరుణ తిరుపతి వెంకట రమణ, నీ చరణాలను నమ్మేనయ్యా నన్ను నువ్వు ఎలా రక్షిస్తావో తెలియదు కానీ నీ కరుణతో నన్ను రక్షించు. పాప వినాశిని స్నాన హరి పాదోదకవే పాప కోప తాపగడు నిదాన నమ్మ పురందర విఠలన ధ్యాన అంటారు. ఎంత మధురంగా ఎంత భక్తిని ఆయన స్వామి పాదాల మీద మొత్తం సర్వం సమర్పణ చేశారో చూసారా? ఎస్, అవును మేడం, నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అన్నమయ్య గారు కూడా గుర్తొస్తున్నారండి. ఎందుకంటే అన్నమయ్య గానానికి ముగ్ధుడైపోయి వైకుంఠంలో ఉన్న వైకుంఠవాసుడే కరిగిపోయి వచ్చేసాడు సతీ సమేతంగా. అది కరెక్ట్, చాలా బాగా చెప్పారు. వెంటనే 15వ శతాబ్దం అవ్వగానే మనకి కనిపించే తాళపాక వారే అన్నమాచార్యులు. అంతవరకు ప్రబంధ రాజ్యం వెళ్తున్న టైంలో వచ్చి పదకవితకి ఆజులైపోయారు. అందుకనే వారు పదకవిత పితామహులైపోయి అన్నమాచార్యులు అసలు అంత. ఒక పక్కన మనకి ఉత్తర ఆంధ్రదేశంలో కృష్ణమయ్య అని ఆయన కూడా 16వ శతాబ్దంలో సింహగిరి స్వరవచనాలు రాసి సింహాచలాధీశుడికి సమర్పణ చేశారండి. అది కూడా ఆయన కూడా మంచి వాగ్గేయకారులు. అయితే అన్న వస్తే మనకి ఒక ఆత్మీయులు వచ్చారు మేడం, ఒక్కసారి వారితో మాట్లాడేసాడు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, హలో అండి, హలో హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిడిగురాళ్ళ హరిగోపాల్ గారు. మరి షో వింటున్నారండి? గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే అండి, మనకి రమాప్రభ గారు ఉన్నారండి, కర్ణాటక సంగీత గాన కోకిల, వారితో మాట్లాడండి. ఓకే, హలో, నమస్తే అండి. నమస్తే, నమస్తే అమ్మా. పిడుగురాళ్ళ గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్. హలో, చెప్పండి. అయితే మేమేంటంటే అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్నాము. అయితే ఇక్కడ సాంబయ్య మాస్టర్ గారు అని మాకు నేర్పేవాళ్ళు. అంటే భజన కార్యక్రమంలో టెంపుల్స్ లో చేస్తుంటాం అన్నమాట, మా గ్రూప్ వైడ్ గా చేస్తుంటాం. అందువల్ల ఏదైనా సంగీతానికి సంబంధించింది ఆటోమేటిక్ గా చూసుకోవటం జరుగుతుంది. ఓకే అండి, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, వింటూ ఉండండి షో. చాలా బాగుందండి, చాలా బాగుందండి, మంచి మంచి మాట చెప్పారు. నమస్కారం, చాలా మంచి పని చేస్తున్నారు. భజన కీర్తనకి వెళ్తామన్నమాట, ప్రతి టెంపుల్ కి వెళ్తుంటాం. చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు భక్తిలోనే ఉన్నారు, మీరు వాగ్గేయకారుల సూత్రాల్లోనే ఉన్నారండి. నమస్కారం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. షో వింటూ ఉండండి, ఇంకా మీకు చాలా చాలా మంచి విషయాలు చెప్తారు. ఓకే అండి, బాయ్ అండి. మేడం, ఇప్పుడు మీరు జయదేవుని గురించి కూడా ప్రస్తావించారు కదా ఇప్పుడే. అవునండి. మరి జయదేవుని గీత గోవిందాన్ని మొట్టమొదటగా చెప్పారు, అయితే వారి అష్టపదంలోని భక్తి తత్వాన్ని కొంచెం అన్న వివరించగలరా? అదే భక్తి తత్వం మనం చెప్పుకున్నాం కదా, మురళి వాయించడం ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా జయదేవుని గురించి. కృష్ణుణ్ణి ఆయన కనిపిస్తూ కృష్ణుణ్ణి చూస్తూ మళ్ళీ ఆ వెంటనే ఏం చేస్తారు, ఆయనే ఒక రాధ అయిపోతారు, ఆయనే ఒక గోపిక అయిపోతారు. అయిపోయి వెంటనే గోపిక ఆ విరహంతో ఎలా ఉందో, అలాగే చివరికి ఏం చేస్తారంటే శ్రీ జయదేవ పణిత మదరీకృత హార ముదాసిత వామం అంటారు. అలాగా చివర ఆయన గురించి చెప్పుకుంటాడనమాట, అంటే ఈ యొక్క విరహాన్ని అనుభవించలేకపోతున్నాను అని రాధ సతితో చెప్తున్నట్టుగా చెప్తాడు. కృష్ణుడు నీకోసం పొదరింట్లో ఎదురు చూస్తున్నాడమ్మా, అటువంటి సువర్ణాభరణ ఏమీ కూడా ధరించకుండా గబగబగబగబ పద మనం వెళదాం అంటూ ఒక రాధ అభిసారికతో చెప్తున్నట్టు చెప్తారనమాట. అలాగే ప్రవిశరాధి అని రాధిక కృష్ణ
హరిరితి హరిరితి జపతి స కామం, హరి 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 అంటూ ఆ కామంతో జపం చేస్తూనే ఉన్నాడు కోరికతో అని అన్ని అష్టపదుల్లో కూడా ముఖ్యంగా అలాగే చెప్తూ కృష్ణుని వర్ణిస్తూ తర్వాత ఆ అటువంటి విషయాన్ని మన అన్యాయంగా దూషించావయ్యా అంటారు, ఒకసారి విరహతాపం అంటారు, ఎండిపోయిన తీగలా ఉన్నానంటారు, మదనతాపం అంటారు, ఇలాగా భక్తికి అక్కడ రాధని శృంగార దేవతగా చేసి మనకు చూపిస్తారనమాట. అక్కడ ఇప్పుడు మీరు ఒక గీతం పాడారు కదా మేడం, ఆ గీతం చలనచిత్రాల్లో కూడా పాటగా కూడా వచ్చింది మేడం, పాటలుగా కూడా పెడుతూ ఉంటారు కదా అండి. అది తర్వాత చందన చర్చితన వనమాలి పాట మీరు పాడుతుంటే నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది. అది మంచి ప్రశ్న అడిగారు. అక్కడ మనం అన్నమాచార్య తర్వాత కృష్ణమాచార్య, మరి మీరు క్రమ పరిణామాలు అడిగారు కదా, ఆ రెండు చెప్పే ఈ ముగిస్తాను ఈ ప్రశ్న కాదు. తప్పకుండా తప్పకుండా మేడం. అప్పుడు కృష్ణ అన్నమాచార్య దగ్గరికి వస్తే మనం 16వ శతాబ్దంలో అది ఒక ఏ క్షేత్రపాలకుడు సేవలు, భక్తి సేవలు, సేవలు తిరుమల వాసుడికి కైంకర్యంగా అందించిన మహనీయులు తాళపాక కవులు. స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అన్ని విశేషాలు, బ్రహ్మోత్సవ విశేషాలు అన్నీ కూడా, కళ్యాణోత్సవం, నిత్య కళ్యాణం, వసంతోత్సవం, ఇవన్నీ ఎవరు ప్రవేశపెట్టారనుకుంటున్నారు మన అన్నమాచార్యుల వారే. అంటే స్వామి వారిని, భగవంతుణ్ణి ఒక వాగ్గేయకారుడు ఎంత చనువుగా, రావయ్యా నువ్వేంటి అక్కడుండేది, నేను నీ వైభవాన్ని చేకూరుస్తాను, నేను నీకు చేస్తానయ్యా అన్నాడంటే ఆ భక్తి ఎంత వరకు వెళ్ళిందో ఒక్కసారి ఆలోచించండి మీరు. అవును మేడం, నిజంగా మరి ఆ భక్తి తత్వం, ఆ భక్తి తత్వాన్ని, ఒక తత్వాన్ని మీరు మాకు వినిపించగలరా? తప్పకుండా. అంటే వారు ఏ వాగ్గేయకారులు ఏ ఉద్దేశంతో ఆ రచన చేశారో ఆ ఉద్దేశాన్ని మనం అర్థం తెలుసుకుని, ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుగు బడులు ఇలాంటివన్నీ, సిలికాన్ ఆంధ్ర లాంటి గొప్ప సంస్థలు అద్భుతమైన సారస్వత కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా చాలా మంది, ఎందుకంటే ఈ వేద ఘోషలు అలాగే వేద భవన్లో రకరకాల తెలుగు వాళ్ళు, తెలుగు అకాడమీ రకరకాల సేవలు అందిస్తూనే ఉన్నారు, తీసుకోవడం మన చేతిలో ఉంటుంది. సంస్కృతం చాలా ఉచితంగా నేర్పిస్తున్నారు, వాట్సాప్లో నేర్పుతున్నారు, జూమ్లో నేర్పుతున్నారు, ఈ రకంగా టీటీడీ ఛానల్ వారి ఈ ప్రతి పాట అర్థం తెలుసుకోవాలంటాను నేను. అర్థం తెలుసుకుని అది ఏ సందర్భంలో ఉందో అయితే అప్పుడు ఆ గానం మన హృదయాన్ని తట్టి ఆ పుష్పం వెళ్ళి భగవంతుని పాదానికి చేరుతుంది. ఎప్పుడైతే మన హృదయం తట్టిందో వినేవాణి యొక్క హృదయాన్ని కూడా మనం తట్టగలమని నా భావన. ఎందుకంటే ఎందుకంటే మనం ఆస్వాదించే మనసు కూడా మనలో ఉండాలి, ఆ ఆస్వాదన అనేది దాని యొక్క ప్రభావం అనేది మనకి తెలిసి ఉండాలి. అవునండి అవును. ఎందుకంటే వాగ్గేయకారులు ఎవరు కూడా, ఇప్పుడు చూడండి ఎన్ని కష్టాలు, ఒక్కొక్క వాగ్గేయకారు చరిత్ర చూస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు. అన్నమాచార్యులు ఏమి తక్కువ కష్టాలు అనుభవించలేదు, చాలా ఎక్కువ కష్టాలు అనుభవించారు. అలాగే కొండ మీదకి నడిచెళ్ళారు, చిన్నప్పుడు అంతా మదన పడ్డారు, తర్వాత చేశారు, ఇవన్నీ చాలా ఎన్నో 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 ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ తాళపాక కవులంతా కూడా స్వామివారికి భక్తి నివేదన చేశారు. వారు తాళపాక కవులు ఎంత ఘనులంటే తర్వాత వారి పెద్ద తిరుమలాచారి, చిన్న తిరుమలాచారి అందరూ కూడా అన్ని అనేక విశేషమైన సేవలు అందించారు స్వామివారికి. స్వామివారు కూడా ఇప్పుడు ఇన్ని ఉత్సవాలు తిరుమలలో ప్రవేశించడానికి వాళ్ళే, ఆ రకంగా వాళ్ళు ఎలా చేశారు అనేది మనం దృష్టిలో పెట్టుకుని మనం కూడా స్వామివారికి అపరోక్ష రీతిన అలా మనం చేస్తున్నామయ్యా స్వామి, మేము ఎక్కడో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సందర్భంలో, మనందరం కూడా చాలా బాధితులమై ఉన్నాం, ఇటువంటి దాని నుంచి రక్షించవయ్యా అని మనము మన నాద యోగ ఘోష నాద, మన యొక్క నాదార్చనని ఇలాగ ఒక మూట కట్టి స్వామివారికి అందిస్తే ఖచ్చితంగా ఆయన మన మొరలు వింటారని ఆ వాగ్గేయక సూత్రాల ద్వారా తెలుస్తోందండి. అయితే అన్నమాచార్య కీర్తనలు కోకొల్లలు, అంటే 32,000లో ఇప్పుడు 12-13,000 ఉన్నాయి, అలా ఎన్నో ఉన్నాయి. కొన్ని నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభ
మనది పెనులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభన పాడు మనది చెలులు నేడే పెండ్లి వేళ కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగల ఇద్దరికి కూడే కుంతనము వనజన ఉడతడు వనజలోచనీకి ఘనమైన కంకణము కట్టరే చెలులు నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభన పాడు మనరి చెలులు నేడే పెండ్లి వేళ అలాగా బాగుంది. ఆ రోజే పెళ్లి వేళ వాళ్ళే పెండ్లి వేళ స్వామి వారికి అని ఆయనే ముహూర్తం నిర్ణయించారండి. నిర్ణయించి స్వామి వారికి పెండ్లి చేసి ఆయన ఎలా ఉన్నాడో ఆమె ఎలా ఉందో వర్ణిస్తూ మనకి చెప్పిన రీతి ఆ భక్తికి ఎంత పరాకాష్ట చూడండి. అంటే ఇక్కడ ఒక సూత్రాన్ని ఎలా బంధించాడంటే భక్తుడు అనేవాడు ఒక సూత్రం యొక్క మొదటి కొన తను పట్టుకుని తన హృదయానికి గట్టిగా తీయ విడదీయలేని అంటే ముడి ముడి అనమాట గట్టి ముళ్ళు మంచి చూసారా బ్రహ్మ ముళ్ళు వేసేస్తారంట ఇలా అలాగా బ్రహ్మ ముళ్ళు గట్టి ముళ్ళు వేసేశాడు. వేసి రెండో కోస స్వామి వారి పాదాలకి గట్టిగా ముడిపేశారు. మీరు మీరు చెప్తుంటేనే మనసు పులకరించిపోతుంది మేడం. నిజంగా మరి మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు, ఒక్కసారి వారిని పలకరిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ అండి. పేరండి? నా పేరు రవి అండి. రవి గారు షో వింటున్నారండి? వింటున్నాను వింటున్నానండి. ఇప్పుడు పెద్ద ఆవిడ చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. మాట్లాడండి, రమాప్రభ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా బాగున్నారా? రమాప్రభ గారు నమస్కారం అండి. బాగున్నారా తల్లి? బాగున్నా అండి, నమస్కారం. హలో. నమస్కారం అండి, బాగున్నానండి. వినపడట్లేదండి. సరిగ్గా వినపడట్లేదండి. నా వాయిస్ వస్తుందా అండి మీకు? నా వాయిస్ వినపడుతుందా? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. మరి వారి కాల్ కట్ అయిపోయినట్టుంది. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడుతుంది. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అండి, రమాప్రభ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా రమాప్రభ గారు నమస్కారం. అమ్మా నమస్కారం అండి. నమస్కారం అండి. మీ తేనెలు ఊరుతున్నటువంటి మీ మధురమైనటువంటి గాళం నుంచి వచనం కంటే గానాన్నే ఎక్కువ వినాలని ఆస్వాదించాలని ఉవ్విడూరుతున్నాం. తప్పకుండానండి, తప్పకుండానండి. మాకు అష్టపదులు పల్లవులు ఒక రెండు మూడు వినిపించండి. అన్నమాచార్యులో మూడు నాలుగు వినిపించండి. ఒకటి రెండు కృతులు వినిపించండి. అలాగే ఇంకేమైనా వినిపించండి. అట్లా గానం ఎక్కువ వినాలని ఉద్దేశంతో మేము ఉత్సుకతతో ఉన్నామమ్మా. రెండవది ఏంటంటే సందేహం ఏంటంటే అన్నమాచార్యులు అష్టపదులు ఇవి మనము బాణీలు వేరే రాగాలు కూర్చుని పాడవచ్చునా? తప్పకుండా పాడచండి. ఎందుకంటే నిషిద్ధమైన స్వర రచన లేదు అక్కడ. అప్పుడు మనం చెప్పే త్యాగరాజు కృతులు తప్ప మిగతా ఏవైనా రాగాలు మార్చి పాడవచ్చునా అని సందేహం. ఖచ్చితంగా పాడవచ్చండి. ఎందుకంటే అప్పటి వాగ్గేయకారులు, ఇప్పుడు జయదేవుడు, మీరు అష్టపది అడిగారు కాబట్టి జయదేవుడి కాలంలో ఉత్తర హిందుస్థానీ ఉత్తర సంగీతం, ఉత్తరదేశీ సంగీతం, ఔత్తరాయ సంగీతం, దక్షిణార్థ సంగీతం అనే సెపరేషన్ అంటే వైవిధ్యం లేదు. అందుకని రాగాలన్నీ కూడా జయదేవుడి ఒరిజినల్ దాంట్లో చూస్తే ఏదో బిబాసు అలా అలా అనిపిస్తాయి మనకి. ఆ తర్వాత ఈ 72 మేళకర్తలు వచ్చి ఈ రాగాలు కూడా విడిపడ్డాయి కాబట్టి స్వర రచన లేదు, నొటేషన్ చేయలేదు. అలాగే అనుచారి కీర్తులు కూడా నొటేషన్ చేయలేదు. అలాగే నారాయణ కీర్తులు కూడా మనకి అను వంశపారపర్యంగా వంశానుగతంగా అనుక్రమణికిగా వస్తున్నటువంటి శిష్య ప్రశిష్యుల ద్వారా వస్తున్నటువంటి రాగాలేవో కొన్ని పరిచయం కానీ అన్నమాచార్య గాని, తూము నరసింహదాస్ గాని, రామదాసు గారు గాని, అలాగే జయదేవ అష్టపదులు గాని, నారాయణ కీర్తుల తరంగాలు కానీ ఏమీ కూడా రాగ నిర్దేశనం లేదండి.
మనం ఏ రాగం నేను వాటి రాగాలు మార్చి పాడుతూ ఉన్నాను. అందుకని నాకు సందేహం కానీ కొంతమంది ఎవరైనా అభ్యంతరం చెప్తారేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని శాస్త్ర పరిజ్ఞానంలో నిష్ణాతులు మీరు ప్రవీణులు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటి రెండవది ఏంటంటే బేగడ రాగాల్లో ఉన్న త్యాగరాజ కృతి ఒకటి ఉంది. బేగడ రాగంలో ఏమన్నా త్యాగరాజ కృతి వినిపించగలుగుతారా? త్యాగరాజ కృతి పాడతానండి, పాడతాను. రెండు మూడు కృతులు అంటే పూర్తిగా కాకపోయినా మనకు పల్లవ విచారణ వరకు అయినా అండ్ సమయాన్ని బట్టి మీరు వినిపిస్తే వినాలని మాకు కుతూహలంగా ఉంది. అది మీకు వచ్చినటువంటి పాటలు కీర్తనలు వినిపించవలసిందిగా కూర్చున్నారు. వచనం కంటే గానం ఎక్కువగా వినాలని ఉంది, ఆసక్తిగా ఉంది మిమ్మల్ని గురించి. ఎందుకంటే ఇటువంటి మహానుభావుల్ని గొప్ప శాస్త్ర సంగీతంలో శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని పరిచయిస్తున్నటువంటి శోభారానికి గారికి నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళు రావడం మాకు మహాభాగ్యం మహావరం. అందుకని ఎక్కువగా గానం వినాలని మా యొక్క ఉద్దేశం అనమాట. సంకల్పం తప్పకుండా గురువు గారు, మరి వింటూ ఉండండి, మేడం గారు వినిపిస్తారు మనకి. మంచిది, ధన్యవాదాలు. ధన్యవాదాలు. కాదండి, నేను కూడా నిత్య విద్యార్థిని, నేను కూడా నిత్య విద్యార్థిని. నేను కూడా మా కూడా సంగీతం ఎప్పుడు కూడా నేర్చుకునే నిత్య విద్యార్థి చెప్తున్నాను నేను. రమాప్రభ గారు, గురువు గారు అడిగినట్లుగానే మీరు ఒక పల్లవిలాగా రెండు రెండు మూడు కృతులు పాడి వినిపించండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. మనకి ఇందాక నారాయణ తీర్థుల వారు దృష్టికి వస్తే, నారాయణ తీర్థుల వారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, నారాయణ తీర్థుల వారి కొన్ని ఎప్పటి నుంచో అలాగ చాలా నృత్య కూచిపూడి వారి నృత్య శైలిలో భరతనాట్యంలో మనం వింటూనే అలా ఒక తరంగం అందరికి తెలుసున్నది. ఇది పాడతాను, తప్పకుండా వినిపించండి మేడం. నీల మేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పహి పహి, బాల గోపాల కృష్ణ పహి పహి. కలభ సుందర గమన కస్తూరి శోభిత నన, కలభ సుందర గమన కస్తూరి శోభిత నన, నడిన దళయ దనయన నందనందన. కలభ సుందర గమన కస్తూరి శోభిత నన, నళిన దళయ దనయన నందనందన. మిళిత గోపదోజన మీనంగ కోటి మోగన, మిళిత గోపదోజన మీనంగ కోటి మోగన, దళిత సంసార బంధన దారుణ వైరి నసన, దళిత సంసార బంధన దారుణ వైరి నసన. బాల గోపాల కృష్ణ పహి పహి, బాల గోపాల కృష్ణ పహి పహి, కృష్ణ పహి పహి, కృష్ణ పహి పహి. మీరు పాడుతుంటే నాకు కృష్ణుడు కళ్ళ ముందు కనిపించాడు మేడం, కానీ ఎక్కువగా పాటలు ఎందుకని కృష్ణుడే ఎక్కువగా మరి పాటల్లో సందర్భంలో వస్తుంది? అంటే కృష్ణుడు అంటే ఇప్పుడు కృష్ణలీలా తరంగిణంతా కూడా కృష్ణతత్వం అండి. కృష్ణుని యొక్క భాగవతంలోని దశమస్కందం పోతన గారి భాగవతంలోని దశమస్కందంలో విషయాలన్నీ తీసుకుని ఆ భాగవతంలోవి ఇక్కడ కృష్ణలీలా తరంగిణిలో కృష్ణుడు పుట్టడం దగ్గర నుంచి అంటే వెళ్ళి విష్ణుమూర్తిని అడగ ఇలాగా మాకు కంసుడు ఇలాగా ఇదిగా కృష్ణుని కంసుడు ఇలా ఉన్నాడు,
ఇలాగా ఏంటి ఇలాగా రాక్షసుడి బారి నుంచి రక్షించమని వేడుకోవడం. అప్పుడు కృష్ణుడు విష్ణుమూర్తి కృష్ణుడిగా ఆవిర్భవించడం దగ్గర నుంచి చివరి రుక్మిణి కళ్యాణం వరకు అద్భుతంగా 12 తరంగాలలో నిక్షిప్తం చేసిన మహనీయులు మన మన తెలుగువారు. గుంటూరు జిల్లా కాజా చెందినటువంటి నారాయణ తీర్థులు వారు నిత్య స్మరణీయులు, ప్రాతస్మరణీయులు, సదాస్మరణీయులు. సూపర్ మేడం, నిజంగా మీరు నారాయణ తీర్థులు గారి గురించి కూడా చెప్పేశారు. మరి నారాయణ తీర్థులు గారి పక్కనే క్షేత్రయ్య గారు, మరి క్షేత్రయ్య గారి గురించి కూడా, మరి వాగ్గేయకారులు అత్యంత ప్రభావితం చెందిన క్షేత్రయ్య గారు, మరి ఆయన చాలా చాలా బహుళ జనాదరణ పొందారు ఆయన. మరి వారి గురించి, వారి సూత్రం ఏంటి, వారి గురించి కొంచెం చెప్పండి. అంటే అంతవరకు ఇప్పుడు కృష్ణ మనం అన్నమాచార్య క్షేత్రయ్య నారాయణ తీర్థులు వారు అయిపోయిన తర్వాత క్షేత్రయ్య గారు వచ్చినప్పుడు అక్కడ అటుపక్క తమిళనాడులో సదాశివ బ్రహ్మేంద్రులు వారు ఆ సమయంలోనే ఉన్నారని చెప్తారు, అక్కడ చాలా మంది ఉన్నారు. అయితే ఈ క్షేత్రయ్య గారు ఏం చేశారంటే బాలాంధ్ర రజనీకాంతరావు గారని ఆయన ఆంధ్ర వాగ్గేయకారు చరిత్ర ఇవాళ గనక ఆ గ్రంథం లేకపోతే మనకి ఏ వాగ్గేయకారుల ఏ తత్వం తెలిసేదో మనం ఎక్కడుండే వాళ్ళమో ఒక్కసారి ఊహించుకుంటే అక్కడంతా మనకి శూన్యమే కనిపిస్తుంది. అందుకని మీరు రజనీకాంతరావు గారిని గుర్తు చేశారు కాబట్టి నేను కూడా వారిని ఒక్క మాట గుర్తు చేసుకుంటున్నాను. వారు ఆకాశవాణిలో చాలా చాలా గొప్ప మేధావండి వారు. తప్పకుండా రండి, తప్పకుండా. రజనీకాంతరావు గారు లేకపోతే ఆంధ్ర వాగ్గేయకారులు లేరు, వాగ్గేయకారులు లేరు. ఏ ఆంధ్ర అని కాదు, ఆంధ్ర వాగ్గేయకారు చరిత్ర లేకపోతే మనం లేం, మనకేం తెలిసేవి కాదు విషయాలు. అటువంటి రజనీకాంతరావు గారు కూడా ప్రాతినేయులే. వారి శ్రీ సూర్యనారాయణ ఇటువంటి నేర్పించాలి పిల్లలకి మనం. రైన్ సవితో పాటు ఇటువంటి పాటలు, దీక్షితుల వారి నోటు స్వరాలు ఇటువంటివి నేర్పిస్తే పిల్లలలో ఒక రకమైనటువంటి భావన, మంచి సాత్విక భావన పెంపొందుతుంది నేను అనుకుంటున్నాను. సంగీతము జీవనభృతికి జీవనాధారం కావచ్చు కానీ వ్యాపారాత్మకం కాకూడదని వాగ్గేయకారుల భక్తి సూత్రాల్లో మొదటి సూత్రం అండి. అది మనం గనక నిత్యము అనుక్షణ జ్ఞప్తి అందించుకుంటే ఖచ్చితంగా మనం ఇంకొంచెం పైకి ఎదిగి ధర్మపరమైనటువంటి సుభిక్షమైన వాతావరణం నెలకొల్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మన జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది అది. ఎందుకంటే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక తత్వవేత్తలు చెప్తున్నారు కర్మ చెడు కర్మ ప్రబలిపోయింది ప్రపంచవ్యాప్తంగా అని. వీటిని కొంచెం భవిష్యత్తులో మనం వీటిలన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి. ప్రకృతి మాత ఒళ్ళో ఉండే భగవంతుణ్ణి మనం నిత్యం స్మరించాలంటే వాగ్గేయకారుల భక్తి సూత్రాల్లో మొట్టమొదటిదైన భక్తి సూత్రం ఆ రకంగా మన భక్తికే కొంచెం పీట వేసి ఆ దాని ద్వారా మనం వెళ్ళాలి. అత్యాశ పోకూడదు అనేసి ఇవన్నీ వాడు చెప్పినవి, నేను చెప్పలేదండి. ఎందుకంటే నరహరిని నమ్మక నరులను నమ్మితే నర జన్మ మీడే రుణ అని రామదాస్ గారు అన్నారు. రామజోగి మందు కొరే కాటుక కొండల వంటి కర్మము నిడబాసేమందు. కాటుక కొండల్లా కర్మం పెరిగిపోతుంట. అందరూ కూడా భాగవతులు అందరూ కూడా స్మరణ చేసి ఇచ్చిన మందు రామజోగి మందుట. అటువంటి మందును మనం గనక తాగామంటే అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు కషాయం ఎలా తాగమంటున్నారో ఆ రామజోగి మందును మనం తాగాలి అని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ భద్రాచల రామదాస్ గారి చూర్ణిక చూడిక చూసిన తర్వాత క్షేత్రయ్య గారు రజని గారు చెప్పిన విషయం ఏంటంటే క్షేత్రయ్య గారు ఏం చేశారంటే క్షేత్రయ్య అన్నమాచార్యుల భుజాల మీద క్షేత్రయ్య గారు ఆడుకున్నట్ట. క్షేత్రయ్య గారి భుజాల మీద త్యాగరాజస్వామి ఆడుకున్నట్ట. అంటే ఆచార్యుల పదముల యొక్క ఎంపికలో క్షేత్రయ్య గారు అన్నమాచార్యుల వారు ఆలంబన అయితే ఆ క్షేత్రయ్య గారికి ఈ యొక్క సంగీత విషయంలో, క్షేత్రయ్య గారి సంగీత విషయంలో త్యాగరాజస్వామి వారికి క్షేత్రయ్య గారు అన్నమాచార్యని ఫాలో అయితే అలాగే త్యాగరాజస్వామి వారు క్షేత్రయ్య గారిని ఫాలో అయ్యారని అక్కడ. ఎందుకంటే క్షేత్రయ్య గారి పదాలన్నీ కూడా రాగ రసాత్మకం అయి ఉంటాయి. ఎవరు అలిగారు? ఆ కృష్ణుడు, ఆ ముగ్గోపాలుడు అడిగాడట. ఎలా అలిగాడట అని ఆయన మళ్ళీ చెప్పారు. బాలప్రాయమును నాడే భ్రమించగల గలను వడలి ఈతే
అంటే ఒక భక్తుడు భగవంతుడి యొక్క అలుక కూడా కనుక్కున్నాడంటే ఆ భక్తుని యొక్క మానసిక స్థితి ఎంత 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 ప్రభావితం చేస్తుందో చూడండి. ఆ భక్తుడి యొక్క మనసుని ఆ భగవంతుడి యొక్క కరుణ భక్తుడి యొక్క మనసుని ప్రభావితం చేసి సంగీత శాస్త్రం అనేటువంటి ఒక బంధంతో నిబిడీకృతమై కలిసి ఎంత ప్రబలంగా బలీయంగా ఎంత నాటుకుందో వట వృక్షం నాటుకుంది క్షేత్రయ్య యొక్క పదాలు. ఒక పక్కన ఆయన మళ్ళీ సారంగపాణి గారు అంటారు అటు పక్క భక్తి పెట్టిన అన్నము పట్టెడైన చాలు కృష్ణ చెవులకు రతిగా హితవైన పాట పల్లవి విన్నా చాలు కృష్ణ భక్తితో పిలచి భావము తెలిసిన భావము తెలిసిన భావము తెలిసిన భావము తెలిసిన భావము తెలిసిన నాయకురలితో భాషించిన చాలు కృష్ణ భక్తితో పిలచి అని చాలా 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 బ్రహ్మాండంగా ఉంది మేడం. అసలు మీరు పాడుతుంటేనే మాకు ఎంత ఆనంద డోలికల్లో ఊగిపోతుంది అనమాట మనసు నిజంగా. మరి అటువంటి భక్తి భావాన్ని పెంపొందించిన మన వాగ్గేయకారుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది నిజంగా? వాళ్ళు పూర్తిగా భక్తిలో లీనమైపోయి ఉంటారు. అవునండి. సూపర్ మేడం. మరి ఇప్పుడు మీరు భద్రాద్రి రామదాస్ గారి గురించి ప్రస్తావించారు కదా? అవునండి. మరి రామదాస్ అంటే భద్రాచల రామదాస్ అని అందరికీ తెలుసు మేడం, కానీ వారి భక్తికి పరాకాష్ఠగా వారి జీవన శైలిని ఫణంగా పెట్టారు. మన సినిమాల ద్వారా కూడా మనం చూసాం, చాలా మందికి తెలుసు. అయినా సరే వారి గురించి రెండు మాటలు చెప్పి వారి యొక్క భక్తి ఎలాంటిదో వివరిస్తూ ఒక పాట పాడండి మేడం. తప్పకుండానండి. రామదాసు కీర్తనలు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు అవి మహానుభావులు సంగీత డాక్టర్ నేర్నూరు కృష్ణమూర్తి గారు అని మహావిద్వాంసులు వాటికి ఒక మన చేకూర్చి శ్రీకృష్ణ సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ నేంద్రగణమోహన్ గారు వాళ్ళు కూడా సదాస్మరణీయులు. వారి పూనికతో మొత్తం అంతా రామదాస్కి ఒక ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది రామదాసుకి అనడంలో ఎటువంటి సందేహం లేదు. రామదాసు నవరత్న కీర్తనలు వారి జయంతి అన్ని మనం చేసుకుంటున్నాం భద్రాద్రిలో. నవరత్న కీర్తనలు అన్ని కూడా అందరికీ మనకు తెలిసినవే. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి రామజోగి మందు కొనరే, అలాగే హరిహర రామ, ఇవన్నీ కూడా శ్రీరాముల దివ్యనామ, ఇవన్నీ ప్రతి వారికి తెలుగు వారి అందరికీ ఆల్మోస్ట్ పెద్ద అన్ని ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం. అయితే ఇప్పుడు చెప్పండి. నిజమే మేడం, ప్రతి తెలుగు వారికి కూడా ఆ పాటలు కానీ అవి కానీ అందరికీ సుపరిచితమే. మనకి సినిమాల ద్వారా కూడా చూపించారు రామదాస్ గారిని. అవునండి, అవును. అయితే భద్రాద్రి రామదాస్ వారు చేసిన విషయం ఏంటంటే తను తనని ఉద్యోగంలో పెట్టినటువంటి డబ్బుని దుర్వినియోగపరిచారంటే రాముల వారికే దుర్వినియోగపరిచారంటే అంటే ఎంత రాముల వారికి అక్కడ ఓన్లీ అక్కడ కొంచెం చిన్నగా ఉంది, ఆయనకి గుడి లేదు, ఎందుకు రాముల వారు ఇలా ఉన్నారు, ఇక్కడ భద్రగిరిని ఆలంబనం చేసుకుని విష్ణుమూర్తి భద్రుడిని కోరితే భద్రుడు మరి హిమవంతుడికి పుట్టి అదంతా మనకి తెలుసున్న కథే. అయితే ఇటువంటి రాముడికి నేనేం చేయగలను నేనేం చేయగలను అని దుర్వినియోగం చేసిన తర్వాత ఆయన జైలు శిక్షను అనుభవించినప్పుడు అయ్యో ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పుట్ట ఇకనైనా పలుకవే రామచంద్ర అంటూ ఆయన దెబ్బలకి అబ్బా తిట్టి తినయ్యా అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్య రామచంద్ర చెప్పేస్తాడు ఆయన చేసిన లిస్ట్ అంతా. సీతమ్మకు చేయిస్తే చింతకు పతకము రామచంద్ర పతకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర అలా లక్ష్మణునికి చేయించాను, పచ్చల పథకం చేయించాను, బంగారు మొలతాడు చేయించానయ్యా. నీ జనక మహారాజు ఇచ్చాడు అనుకున్నావా, నీ మామ, లేకపోతే నీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చాడా, లేదే
నీకు ఎవరు ఎవరబ్బా సొమ్మునని కులుకుచి చంద్ర, నేను ఈ దెబ్బల కోరవక అబ్బా అన్నానయ్య అంటారు. అక్కడ జైలులో ఆయన వ్యవస్థ, అలాగే ఆయనకి ఉప్పు కళ్ళ ఉప్పులో అన్నం మెతుకులు కలిపి పెట్టి పైనుంచి దింపేవారు. అలాగా అక్కడ మళ్ళీ మనం హిందూ మహమ్మది ఐక్యత కూడా చూస్తాం. ఆ పాట బయటకు ఎలా వచ్చాయంటే అదంతా పెద్ద విషయం అనుకోండి. ఈ రకంగా రామదాసు వారిని చివరికి ననుగ్రహం అని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతమ్మకి చెప్తే అప్పుడు ఆయన వెళ్ళి తానిషా దగ్గరికి వెళ్ళి వెళ్ళడం, రిసీవ్ తీసుకోవడం అవన్నీ జరుగుతాయి. కానీ ఎక్కువ రోజులు బతకలేదండి పాపం రామదాసు గారు. అనుకున్నా కూడా రామదాస్ గారు అనగానే నాకు ఒక పాట చాలా ఇష్టం అండి. అది నేను నాకు తోచిన దీంట్లో స్వరపరిచారు పిల్లలందరూ, మా కాలేజీలో పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. వాళ్ళు కూడా అస్తమానం మేడం పాడుకుందాం పాడుకుందాం అంటారు. అందులో విపరీతమైన వేదాంతం నిక్షిప్తం చేసి వీరందరూ కూడా రాముడే, ఆ రాముడే అని పట్టుకున్నాడని కాదు, కృష్ణుడు పరంగా కూడా రాములు వారిని ఎలా పిలిచాడో అక్కడ బూచిగా చెప్తాడండి. ఇది ఇక్కడ వినండి, వాగే వినిపించండి మేడం, ఒక్కసారి వినిపించండి మాకు కూడా. అది పిలువబోదుర గోపాల కృష్ణ బూచివాని పిలువబోదు వదు వదు వదనే ఆచిచ్చి జోల పాడి అయి ఊచిన నిదుర పోవు బూచివాని పిలువబోదుర. బూచివాడు వస్తే అమ్మో పిలుస్తాను కదా, బూచిని పిలుస్తానంటాం కదా పిల్లలకి. అవునవును, పిల్లల్ని భయపెడతాం. ఆ రకంగా కృష్ణుడికి ఆపాదిస్తూ, ఎందుకంటే కృష్ణుడు అంటే మనకు ఒక చిన్నపిల్లాడు కదా, కృష్ణుడు మనకి చాలా లోకు అని చెప్పచ్చు. కృష్ణుని గబగబా ఏ రావయ్య నువ్వు నువ్వు అని పిలిచిన చనువు మనది, భగవంతుడిని నువ్వు అని ఎందుకు పిలుస్తాం, ఆ స్వామి మీరా కృష్ణ గారా అని అనమే అనమే మనం ఎప్పుడు కూడా సంబోధించాం. ఈ రకంగా ఆ తర్వాత మత్త గజము తెచ్చి చిన్న తిత్తిలో అమర్చినాదు నెత్తి మీద నన్ను ఎత్తుకోమనేవు కృష్ణ. అంత మత్త గజం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి చిన్న తిత్తిలో బంధించమన్నావు ఎలాగ చెప్పు, ఇంత సంసార నా నెత్తిలో పెట్టి ఈ సంసారంలో ఇరికించమంటే నాకు సరిపోదయ్యా ఈ జన్మ, అందుకని నాకు మరొక జన్మ వద్దు. తర్వాత అల్లమూరు గాయ పెరుగు అన్న మారగించమంటే తల్లి వెన్న పాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు భూచివాడు. రోటగట్టి వేతు కృష్ణ రామదాస వరద నీవు మాటి మాటికిట్లు నన్ను మారము చేసి తేవు భూచివాడు. నీకు రోటికి కట్టేస్తాను జాగ్రత్త. పిల్లల్ని చూడండి మనం అల్ల చేయకుండా పూర్వకాలంలో పాలు కట్టి ఒక మంచం కమ్మి కట్టేవాళ్ళు. రోటికి నిన్ను రామదాస వరద నిన్ను మాటిమాటికి ఇట్లు నన్ను మారాం, మాటిమాటికి మారాం చేయకయ్యా బాబు, నువ్వు నేనేమన్నానో నా మాట విను. నువ్వు నీకు అల్లం ఊరగానే ఉంది మా ఇంట్లో, నేను అదే పెడతాను, నువ్వు వెన్న పాలను నడక్కు. నాకు చాలా అసలు మీరు చెప్తుంటే నిజంగా కళ్ళ ముందు అది సాక్షాత్కారం అవుతోంది మేడం. నిజంగా శ్రీకృష్ణుడి యొక్క మరి చిలిపి చేష్టలు అవన్నీ కూడా మనం సినిమాల్లో చూడటమే, కానీ ఈ రోజు మీరు చెప్తూ ఉంటే కళ్ళ ముందే కనపడుతుంది అదంతా కూడా. సూపర్ మేడం. మరి ఇప్పుడు భద్రాద్రి రాముని గురించి, భద్రాద్రి రామదాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, భద్రాద్రిలో మరి పండక్కి జరుగుతూ ఉంటాయి కదా మేడం సేవలన్నీ. అవునండి. మరి ఇప్పుడు జరుగుతున్న సేవలన్నీ కూడా రామదాస్ గారి రామభక్తికి నిదర్శనం అని అంటా ఉంటారా, మరి మీరేమంటారు? రామభక్తికి నిదర్శనమేనండి, కానీ భద్రాచల రామదాసు వారు ఎంతవరకు చేశారంటే అక్కడ స్వామి వారికి గుడి కట్టించి ఆయన కాలంలో కొంతవరకు సేవలు చేశారు. కానీ నేడు అందరం వీక్షిస్తున్నటువంటి సర్వసేవలు స్వామికి అంకితం చేసిన మహనీయులు తెలుగు వారైనటువంటి మంగళగిరి జిల్లాకు చెందినటువంటి ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకా పొన్నూరులో ఉండేటువంటి తూము రాజా తూము లక్ష్మీ నరసింహదాస్ గారు, వారు ఆయన అంతేవాసి అని అనొచ్చు, రామదాస్ వారికి శిష్యులు అని మనం చెప్పచ్చు. ఆయన స్వామి వారికి శ్రీరంగం వెళ్ళి అక్కడ సేవలన్నీ చూసి అక్కడ ఎలా రంగడికి సేవలు అందుతున్నాయి ఆ రకంగా మనకి ఇక్కడ భద్రాద్రి రాముడికి తీసుకొచ్చి ఆ సేవలన్నీ చేసి చూపించారు. ఎవరు? తూము రాజా తూము లక్ష్మీ నరసింహదాస్ గారు. అప్పటికి దాని దాంట్లో చెన్నులాలనే ఉండడం
అలాగే ఆ చందులాల్ యొక్క పూనికతో తూము నరసింహదాస్ గారు అక్కడ సర్వసేవలు స్వామివారికి కైంకర్యం ఎలా చేయాలో, ఎటువంటి బట్టలు కట్టాలో, ఎటువంటి పాత్రలు వహించాలో, ఎటువంటి సేవలు చేయాలో ఇప్పుడు కూరుచున్నాడు. భద్రగిరితడే చూడు, అతను చూడవయ్యా దొరకే కూర్చున్నాడు అని అన్నది కూడా తూము నరసింహరాజు గారే. అసలు భజన ఎలా అనేసి మనం ఆయన ఎలాగ భజన అనేది ఆయన చెప్తూ భజ భజ అని మనం ఇందాక చెప్పినటువంటి భజన ధాతు తీసుకొచ్చి భజన చేసే విధము తెలియండి జనుల మీరు విధము కనుగొని మోదముండండి జూట మాటలాడబోకండి నరుల మీరు. అది జూట మాట, జూట అనే అరవ తురక పదాన్ని అరవక సారి తురక పదాన్ని తురక తమిళ పదం కాదు తురక పదాన్ని ఆ జోడించారు ఆ రోజుల్లోనే. అలాగా రాముడు అభీష్ట దేవతను రాముని భావన చేస్తూ ఆయన చెప్పినటువంటివి చివర అంటారు హరిదాసుల జత కూడుద నను దినము నూకొని తాడుదము భద్రగిరి నాదునకు దేహమముదము భద్రగిరి నాదునకు దేహమముదము అని తర యోగమునముట నమ్ముదము రామనామే జీవనము పతవనము పతిత పావనము రామనామే 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 జీవనము. భద్రగిరి నాదునకు దేహం అమ్ము పదండి, మనం దేహాన్ని అమ్మేద్దాం ఎంతవరకు వెళ్ళిందో చూడండి వారి భక్తి. నిజం మేడం, మీరు తూము నరసింహదాస్ గారి గురించి చెప్పారు, భక్తిలో అసలు ఇన్ని రకాలు ఉంటాయా మేడం? నాకు కూడా అసలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మరి తూము నరసింహదాస్ గారికి జంటగా రాకంచర్ల వెంకటదాస్ గారు ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను, కరెక్ట్ అంటారా మేడం? చాలా బాగా చెప్పారండి, ఎందుకంటే తూము నరసింహదాస్ గారి సహాయాలే రాకంచర్ల వెంకటదాస్ హనుమదాస్ కూడాను. తూము నరసింహదాస్ గారు అక్కడ అలా చేస్తే ఇక్కడ అసలు రాకంచర్ల అనే ఒక మహబూబ్ నగర్ జిల్లాలో ఉందండి తెలంగాణలో, అసలు చెప్పుకోదగ్గ మహనీయమైన వాగ్గేయకారులు అంటే రాకంచర్ల వెంకటదాస్ గారు. ఇప్పటి పునర్వణ క్షేత్రంలో 10,000 మంది భజన పాడుకుంటారు. ఇందాక మనకి చిమ్మపుడి వారు ఇందాక మనకు మాట్లాడారు చూడండి, అలాగా గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి మాట్లాడారు. అటువంటి మహనీయుల్లాగా ఇక్కడ భజనలో లీనమవుతూ జీవితాన్ని జీవనాన్నంతా కూడా దేవాలయాల్లో భజన సమర్పణ కావించిన మహనీయుల కోవలోకి రాకంచర్ల వెంకటదాస్ గారు. సూపర్ మేడం, మరి మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు మేడం, ఒక్కసారి వారిని తలకరించేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, నేను డాక్టర్ రమాప్రభ గారితో మాట్లాడచ్చండి? మాట్లాడండి మాట్లాడండి, రమాప్రభ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నా పేరు జీవన్ తల్కాపురం అండి. తప్పకుండా మాట్లాడండి రమాప్రభ గారితో. నమస్కారం అండి జీవన్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం గారు, రమాప్రభ గారు. మీ గురించి చాలా గొప్పగా వింటూ ఉన్నాం, మీ గురించి చాలా మంచి 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 విషయాలన్నీ కూడా. హలో చెప్పండి జీవన్ గారు, వింటున్నానండి. నమస్కారం అండి, మీ గురించి చాలా గొప్పగా విన్నాము, తర్వాత యూట్యూబ్ లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ కి చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా అంటే గొప్ప గొప్ప విద్వాంసులందరూ కూడా చెప్పని ఎన్నో గొప్ప విషయాలను మీరు విశదీకరించి విశ్లేషించి పరిశోధించి మీరు ఆచరణ యోగ్యంగా వాటిని అమలు ఎలా చేయాలో మీరు చెప్తూ ఉన్నారు, నిరూపిస్తూ ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నారు, అవంతా మేము చూస్తూ ఉన్నాం యూట్యూబ్ లో కూడా. చాలా గొప్ప విషయం మేడం మీ గురించి తెలుసుకోవటం, మీ గురించి వినటం.
ఇంకో విషయం ఏంటి అని అంటే నాకుండే డౌట్ మేడం, భక్తి సూత్రాలు అది ఇప్పుడు ఒక టాపిక్ ద్వారా మీరు మాట్లాడుతున్నారు కదా. అవునండి అవునండి. 15th 16th సెంచరీలో మనకు అంటే ఈ తాళ్లపాక కవులు అన్నమాచార్యుల వారు, తర్వాత అన్నమాచార్యుల వారి వారి మిస్సెస్ తిమ్మక్క గారు అయితే ఏంటి, ఆ తర్వాత ఆ తరిగొండ వేంగమాంబ వారి తర్వాత మన దక్షిణాదిలో ఆ స్త్రీ వాక్యకారులు రాకపోవటానికి కారణం ఏంటి, వాళ్ళు కూడా అద్భుతమైన భక్తి రచనలు చేసిన వెంగమామ గారిని చూస్తాము, తిమ్మక్క గారిని చూస్తాము, మరి కేవలం ఈ మగ వాగ్గేయకారులు కాకుండా స్త్రీ వాగ్గేయకారులు వారి యొక్క పరంపర తగ్గిపోవటానికి కారణం ఏమై ఉండొచ్చు అన్నది ఒక చిన్న ప్రశ్న వేశారండి. ఎంత మంచి ప్రశ్న వేశారో మీరు నిజంగా కదా మేడం గారు, చాలా మంచి ప్రశ్న వేశారండి. లాలి శ్రీహరి లాలి 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 శ్రీహరికి తరిగొండ లాలి అని లాలి పాడి ఆవిడకి ఇప్పుడు వెంగమాంబ గారి హారతి లేనిదే స్వామివారి నిద్రపోరట. ముత్యాల హారతి పాడితే తప్ప ఇప్పటికీ తిరుమల కొండలో స్వామివారికి. అవునవునవును మేడం, కరెక్ట్ మేడం. ముత్యాల హారతి ఆవిడ పాడందే కూడా స్వామివారికి పౌలింప సేవ అవ్వదు. అంటే అక్కడ దక్షిణాదిలో అక్కడ జీవన్ గారు అక్కడ ఇప్పుడు మనకి అంబుజం కృష్ణనని తమిళనాడులో ఆవిడ మంచి వాగ్గేయకారిని, అలాగే కళ్యాణి గారని ఆవిడ కూడా, కళ్యాణి గారని ఆవిడ కూడా మహావాగ్గేయకారాలు, ఆవిడ అనేక కృతులు చేశారు. అలాగే మన వర్ణ రచయితల్లో కూడా అనేక మంది ఉన్నా కూడా వారు ప్రాభవంలోకి వెలుగులోకి రాకపోవడానికి కారణం ఆనాడు ఉండేటువంటి ఈ కట్టుదిట్టమైన కట్టుబాట్లు. ఇంట్లోంచి ఒక స్త్రీ బయటికి రాకూడదు, స్త్రీ సాధికారత అప్పుడు చాలా తక్కువ. అందుకనే దుర్గాబాయమ్మ గారు పనిచేస్తున్న కళాశాల ఫౌండర్ ఆవిడ డాక్టర్ పద్మవిభూషణ్ దుర్గాబాయమ్మ గారు ఇటువంటివన్నీ బయటికి రావడానికే స్త్రీ సాధికారత అని ఒక 85-88 ఒక శతాబ్దం పూర్వం అనుకోవచ్చు, 85 ఏళ్ళు అంటే అప్పుడే చెన్నైలో ఆంధ్ర మహిళా సభ అని మహిళలకు సాధికారత చేకూర్చే ప్రయత్నంగా ఎంత సేవ చేశారు. అయితే అక్కడ మనం వస్తే గోదాదేవి వాగ్గేయకారు స్త్రీ వాగ్గేయకారిణి అండి జీవన్ గారు. అయితే ఆవిడ అక్కడ స్వామివారిని రంగనాథుడిని పూజించి తిరుపావై అనే ఒక ఉద్గ్రంథాన్ని రచించి అక్కడ 12 ఆళ్వారుల్లో ఒక ఆవిడ కూర్చుంది. అక్కడ విష్ణు చిత్తులు అలాగే గోదాదేవి ఆవిడకి దొరకడం, అక్కడ తోటలో ఉద్యానవనంలో గోదాదేవి దొరకడం, ఆవిడ మొట్టమొదటి నుంచి కూడా అనీతాతుంగ స్తనగిరి తట్టముద్గోజ కృష్ణమని ఆవిడ అక్కడ దొరకడం చేస్తుంది. తర్వాత నాయగనాయ్ నింద్ర నందగోపనుడియ కోయల్ కాపానే కొనితోండ్రం కోరణవాసులు కాపానే మణికదమం తాళ్ తిరువాయ అంటారనమాట. మారి మేడం మనకి టైం కూడా అయిపోతుంది కాబట్టి స్వామివారి పరంపరకు వచ్చింది, అప్పుడు మనకి కృతి అనే రూపం ఆవిష్కరణ చేసింది. అప్పుడు త్రిమూర్తుల కాలం స్వర్ణయుగం కాబట్టి త్యాగరాజ కృతులు అనేకం ఉంటాయి. ఈ రకంగా అటు చూస్తే మనం తెలుగు మహిళా వాగ్గేయకారులు గోదాదేవి చెప్పచ్చు. ఎస్ మేడం, చాలా చక్కగా చెప్పారు. నిజంగా వారు కూడా చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే వాగ్గేయకారులు అంటే ఎంతసేపు మనం పురుషుల గురించే చెప్పుకుంటున్నాం, నిజంగా ఆడవారి గురించి చక్కటి ప్రశ్న వేశారు. నిజంగా వారికి ధన్యవాదాలు ముందుగా. మేడం మన మన షో టైం కూడా అయిపోయింది కాబట్టి చివరిగా చాలా క్లుప్తంగా చెప్పేసేయండి మేడం. మరి ఈ శతాబ్దపు వాగ్గేయకారుల్లో బాలమురళి గారిని చేర్చవచ్చు అంటారా? ఇది ఒక నా ప్రశ్న. తప్పకుండా చేర్చండి, తప్పకుండా చేర్చు. అంటే బాలమురళి గారు ఇప్పుడు భక్తి కొలది వాడే పరమాత్ముడు అని మనం చెప్పుకున్నాము, అలాగే భక్తి నీపై ఒకటి అని చెప్పినట్టు భజరే రే మనస త్రిమూర్తుల తర్వాత భజన సేవలో భక్తి పిచ్చనీయమే అని త్యాగరాజ స్వామి వారు అంటారు. తర్వాత అజ రుద్రదులకు భూసురదులకరు దైన భజన సేయవే అని త్యాగరాజ స్వామి వారు చెప్పిన భజన గురించి భక్తి గురించి మనం ఒకసారి విశ్లేషించుకుంటే సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గం, సన్మార్గం భక్తి వినా సన్మార్గం గలదే, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం గలదే అని చెప్తారు. అవన్నీ చూస్తే బాలమురళి గారు ఖచ్చితంగా నేటి మేటి వాగ్గేయకారులు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే నవరత్నాలు వంటి వాక్యకారులు అందరినీ తీసుకొచ్చి ఈ రోజు మీరు నిజంగా మా ముంగిట ఉంచారని చెప్పుకోవాలి. ఎందుకంటే చక్కగా వివరించారు మీరు. బాలమురళి గారు చివరిగా ఆయన చేసింది ఏదైనా మనం ఒకటి ఒక్కటి చెప్పేసి ముగించేద్దాము. రాజేంద్రం పూజ నవళికి భోగ భాగ్యములు భక్తి భుక్తి శక్తి ముక్తి నొజగే మురళి గానము ఊగ భోగునడ ముజ్జగములలో గానము మనుగడ. అందుకని భక్తితో భుక్తి, భక్తి భుక్తి ముక్తి శక్తి. భుక్తి ఎప్పుడైతే ఉందో భక్తి తర్వాత భుక్తి వస్తుంది. తినడానికి వస్తుంటే భక్తిగా ఉండి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎప్పుడైతే మనకి భుక్తి వచ్చిందో శక్తి వస్తుందట. శక్తి వస్తే అది మనకి ఆ శక్తితో భగవంతుని మళ్ళీ మనం సాధన చేసి ముక్తి ముక్తి పొందుతాము. ఈ రకంగా వాగ్గేయకారుల సూత్రాలన్నీ కూడా మనం తెలుసుకుని మనందరం కలిపి ముందుకు నడుద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు. తప్పకుండా మేడం, ధన్యవాదాలు మేడం. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. నమస్కారం అండి. మరి ఇదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చిందని అనుకుంటూ మళ్ళీ రేపటి షోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మీ నుంచి నాకు సెలవు కొరి మీ ఆర్జే శోభ. విను వినిపించే తెలుగన్నారే రేడియో. ఇది ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు.